मम्मी ప్రకటన వచ్చిన రోజున అయిపోయిందని ఎక్కువ ఫీల్ అయ్యింది ఇల్లే అంటే అంత డిసప్పాయింట్ అయ్యా అంటే ఆ ప్రకటన నిజంగా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ స్టైల్ ఆయన మాట్లాడారు పెన్షన్ కూడా ఇంత ఇవ్వలేదు ఏదో ఒక చోట బెనిఫిట్ ఉంటది అనుకున్నారు ఎందులోనూ లేకపోవడం అది పెన్షన్ కూడా 3 ఏళ్ల తర్వాత కదా ఆయన చెప్పింది ఆ దాన్ని ఎవరు చూడలేదు పట్టించుకోలేదు అంటే ఈనేది నిజాయితీగా నేను మాట్లాడుతున్నానని జనాలు చెప్పమన్నాడు అదేం చెప్తారు వాళ్ళు అదే కదా జనాలు నిజాయితీలు ఇది కాదు నాకు కరెక్ట్ గా వస్తుందా లేదా ఇది చెప్పలేకపోయాడు అవును కార్యకర్తలే కన్విన్స్ చేయలేకపోయారు అప్పటిదాకా సో తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు సూపర్ 6 కు ముందు ఇంటింటికి పోమంటే తెలుగుదేశం వాళ్ళకి ఆడికి వెళ్తే ఏం చెప్తామండి మీకు ఏ బెనిఫిట్ రాలేదు మాకు వచ్చింది ఇదిగో అని లెక్కలు చూపెడుతున్నారు అని అడిగారు అప్పుడే కదా ఇంతకంటే ఎక్కువ అని సూపర్ 6 అని అప్పట్లో మనం డిబేట్లు చేసినప్పుడు కూడా అనుకున్నాం వీళ్ళు ఏమి ఇస్తారో చెప్పాలి కానీ అవి రావట్లేదంటే ఇదిగో అని లెక్క తీసి పెడుతున్నారు వాళ్ళు అన్న ఆ తర్వాతే కదా ఆ పథకాలు అనౌన్స్ చేసింది చేసిన తర్వాత ధైర్యంగా వాళ్ళు వెళ్ళగలిగారు రెండోసారి వీళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు ఎంతకంటే ఎక్కువ ఇస్తున్నారు కదా మీరేమి ఇస్తారని అడిగారా లేదా ఈ ముఖ్య ఎమ్మెల్యేలు జగన్కి చెప్పారు లేదా అప్పుడైనా మార్చుకున్నాడా లేదు ఈ ఫెయిల్యూర్ని కవర్ చేసుకుంటూ ఆ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ లేదు లేదన్నా ఈవీఎంలేనన్నా ఈవీఎంలేనన్నా అని వాళ్ళు అంటాం ఇక సరే మరి ఈయన ఏదో ఒకటి వాళ్ళని కన్విన్స్ చేయాలి మీరందరూ తప్ప మనకి అగ్నెస్ట్ గా పడింది అని అనలేడు కదా ఎందుకంటే ఆయనకి ఈగో కూడా ఉంటది కదా కాబట్టి లేదు లేదు అంతే అయి ఉంటదిలే అని ఆయన కూడా చర్చించడం ప్రారంభించాడు దాంట్లో భాగంగా హర్యానాలో జరిగిన ప్రచారాన్ని వాడుకున్నాడు ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీ లేదంటే కాంగ్రెస్ కూడా ఇదే బాటలో వెళ్తున్నారా అంటే అక్కడ ఓన్లీ హర్యానా ఎందుకంటే వాళ్ళు ముందుకి తర్వాతకి చూసుకుంటే ఒకేసారి ఓటు సరళి మారిపోవడం అంటే తీరు మారిపోవడం ఎలక్షన్ సమయం ముందు వెళ్ళి